ఈ ఐదు విషయాలు నమ్మదగినవి కావు. అవి ఎప్పుడైనా మనిషిని మోసం చేయగలవని చెప్పిన చాణక్యుడు, గొప్ప పండితుడు చంద్రగుప్తుని ఆస్థారంలో ప్రధానమంత్రి అయిన చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం ప్రసిద్ధిగాంచింది. ఆయన చెప్పిన ప్రతి మాట అనుభవంతో చెప్పిందే. చాణక్యుడు చెప్పిన మాటలను, నీతి సూత్రాలను ఆచరిస్తే జీవితంలో ఎదురయ్యే ఎటువంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కోవచ్చు. వ్యక్తి సరైన మార్గంలో పయనిస్తున్నాడా లేదా అనేది అతను చేసే తప్పు అప్పుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక తప్పు ఆ వ్యక్తి జీవితాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. అందుకని తాను చేస్తున్న పనిలో తప్పును ప్రతి ఒక్కరూ గుర్తించాలని, అయితే అలా తప్పు ఏమిటనేది సర్వసాధారణంగా అందరికీ తెలియదు. ఆ తప్పు అప్పులను గురించే నైపుణ్యం జీవిత అనుభవం నుంచి వస్తుంది. తప్పును గుర్తించలేని ప్రజలు తమ జీవితంలో తప్పులు చేసిన వ్యక్తులను చాలాసార్లు నమ్ముతారు. తమకు తాముగా సమస్యల వలయంలో చిక్కుకుంటారు. అటువంటి వ్యక్తులను ఎలా గుర్తించాలనే విషయంపై ఆచార్య చాణక్య నీతిలో ఐదు విషయాల గురించి చెప్పారు. ఆచార్య చాణక్య చెప్పిన ప్రకారం, మనం ఎప్పుడూ నదులను నమ్మకూడదు. శిథిలావస్థలో ఉన్న నదులపై నిర్మించిన వంతెనలు ఎప్పటివో తెలియదని, అందుకనే వాటిని నమ్మవద్దని చెప్పారు. ఎందుకంటే నదీ ప్రవాహం ఎప్పుడు వేగంగా పెరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆ నదుల ప్రవాహం ఎప్పుడు వంతెను కూల్చివేస్తుందో తెలియదు. ఏదైనా ఆయుధాలను కలిగి ఉన్న వ్యక్తులను, ఆ ఆయుధాలను ఉపయోగించే సాధన తెలియాల్సిన వ్యక్తిని ఎప్పుడూ నమ్మటం ప్రమాదకరమని తెలిపారు. ఆచార్య చాణక్య, ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు, కనుక అటువంటి వ్యక్తుల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పదునైన గోర్లు మరియు కొమ్ములు కలిగిన జంతువులను నమ్మవద్దు. వాటికి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు దాడి చేస్తాయో మనకు తెలియదు. మన ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి. జంతువులు మంట ఎప్పుడైనా మనకు హాని కలిగిస్తాయి. ఆచార్య చాణక్య ప్రకారం, చంచలమైన స్త్రీలను కూడా నమ్మకూడదు. అలాంటి స్త్రీలు తమ మాటలకు కట్టుబడి ఉండలేరు మరియు ఎప్పటికప్పుడు వారి అభిప్రాయాలను మార్చుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తుంటారు. న్యాయస్థానం లేదా ప్రభుత్వ సేవతో ముడిపడి ఉన్న వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు. అలాంటి వ్యక్తిని నమ్మి మన రహస్యం వారికి చెబితే ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితిలో వ్యతిరేకంగా మారి ఆ రహస్యాన్ని ఉపయోగించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు.